हेलो ऑल नमस्ते वेलकम टू लक्ष्मी स्वीट होम्स मनम चूपिंचबोये वीडियो कमलम वत्तुलु जिल्लेड दूध तो एला चेसुकुंटामनी जिल्लेड दूध तो ई वत्तुलु चेसुकुनी कार्तीक मासंलो वेलिगिंचुकोवडं चाला मंचिदंटंडी अंदुकने मेमु इला चेसुकुंटाम ई जिल्लेड दूध एला दूध तो मनम कमलम वत्तुलु एला चेसुकुंटामनेदि मेमु इप्पुडु चूपिंचबोतुन्नाम ఇక చూపిస్తున్నట్టుగా ఆ దూదితో బారలు తీసుకోవాలి అంటే సన్నని తాడులాగా స్లోగా మీకు తెలిసే ఉంటుంది ఎలా సన్నగా దారం తీస్తారని ఆ దారం తీసుకోవాలి జిల్లేడు దూదితో చేసిన ఈ కమల ఒత్తుల్ని మనం కార్తీక సోమవారం కానీ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అప్పుడు కానీ మనం పూజ చేసుకుంటాం కదా అప్పుడు ఆవు నేతితో దీన్ని తట్టుకుని వెలిగించుకుంటే మంచిదంటండి మామూలుగా కార్తీక మాసంలో మనం ఇలా దీపారాధన చేయడం కూడా చాలా మంచిది ఇలా బారల కింద తీసుకున్న ఈ దారం ఆ దారంని మనం 11 ఓగులు అంటే 11 రౌండ్స్ కింద చేసుకుని ముందుగా పెట్టుకుంటాం చూడండి ఇక్కడ 11 ఓగులు కింద చేస్తున్నారు కదా 11 ఓగులు పోసుకుంటారండి అంటే రౌండ్ గా ఇలా 11 లైన్స్ లో చుట్టుకుంటారు అలా చేసుకున్న తర్వాత దాన్ని 10 పీసులు కింద కట్ చేస్తారండి అంటే 10 పీసెస్ కింద మీ సిజర్తోన కట్ చేసుకోవచ్చు నార్మల్ గానే కట్ చేసుకోవచ్చు దాన్ని చిన్న చిన్నగా 10 పీసెస్ కింద కట్ చేసుకుంటారు ఫస్ట్ ఇలా నీట్ గా రోల్ చేసుకుని 10 పీసెస్ కట్ చేస్తారు 10 పీసెస్ ని కట్ చేసుకున్న తర్వాత వాటన్నిటికీ ఎడ్జెస్ నీట్గా పెట్టి ఫోల్డ్ చేస్తారు చూడండి ప్రస్తుతానికైతే మనం 10 కట్ చేసుకుంటున్నాం దీనికి కౌంట్ ఉంటుందండి ఆ కౌంట్ బట్టి మనం చేసుకోవాలి నార్మల్ దూదికి ఈ దూదికి తేడా ఏంటంటే ఇది షైన్ అవుతుంది అది అంత షైన్ అవ్వదు జిల్లేడు కాయల నుంచి తీసిన దూద్ అండి చూడండి ఇప్పుడు రౌండ్గా ఒక ఎడ్జెస్ రెండు కలిపేసి లాస్ట్లో ఒక చిన్న రేఖలా వచ్చేలాగా ఫోల్డ్ చేస్తున్నారు కదా దాన్ని అలా ప్రతి మనం కట్ చేసి పెట్టుకున్న 10 పీసెస్ని ఇలా రౌండ్గా ఎడ్జెస్ ఫోల్డ్ చేసి అలా పువ్వు రేఖలాగా పెట్టుకుంటున్నాం అలా అన్ని మనం కట్ చేసుకున్న 10 అలా ఓగుల కింద ఐ మీన్ ఈ రేఖల్లా చేసేసుకున్నాం ఇలా చేసుకున్న తర్వాత దానికి చివర్లన చిన్న చిన్నగా కొంచెం దూదిని యాడ్ చేసుకుని అప్పుడు ఇవన్నీ కలుపుకుందామండి ప్రతిదానికి అలా కొంచెం దూదిని పెట్టుకుంటే మనకు కొంచెం పొడవు వస్తుంది ఆ కమలం ఒత్తు అనేది మీరు నార్మల్ దూదుతో కూడా చేసుకోవచ్చు కానీ ఈ జిల్లేడు దూద్ దొరికితే కనుక జిల్లేడు దూద్తో చేసుకోవచ్చు అండి ఇలా ఎక్స్ట్రాగా మనం దూదిని యాడ్ చేసుకుంటున్నాం కదా అలా అన్నిటికీ పెట్టేసుకున్న తర్వాత ఆ 10 పువ్వుల్ని యాడ్ చేసుకు 10 రేఖల్ని యాడ్ చేసుకుందాం వరుసగా చుట్టూ చుడుతూ ప్రతిదీ పువ్వులా వచ్చేలా పెట్టుకుందాం పెట్టేసుకున్నాం 10 ఇప్పుడు దాని చుట్టూరు ఒక థ్రెడ్ తీసుకుందాం ఇందాక మనం ఓగులు పోసుకున్న థ్రెడ్ని చుట్టూరు కట్టేసుకుందాం అలా కట్టుకున్న తర్వాత అలా స్లోగా కట్టేసుకుందాం ఆ కట్టుకున్న తర్వాత ఆ దారం దాంతో ఒక రౌండ్ చుట్టేసుకుందాం అంటే అవన్నీ గట్టిగా బైండ్ అవ్వ ఉండడానికి నెక్స్ట్ కొంచెంగా దూది తీసుకుని ఆ ఒట్టు చివర్లో పెట్టుకోవాలి ఆ రేఖలుగా ఉన్న చోట కాకుండా దాని అదర్ ఎండ్న మనం ఇలా దూదితో కొంచెం యాడ్ చేస్తూ దాన్ని కొంచెం పెద్దగా చేసుకోవాలి లాస్ట్కి కూడా ఇలా నీట్గా ఎడ్జెస్ మొత్తం ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ ఉన్నాం ఇలా చూడండి కింద ఫ్లవర్లా వస్తుంది మనకి కానీ మనం ఫ్లవర్ ఉన్న ప్లేస్లో యాడ్ చేసుకోము ఆ ఫ్లవర్ ఉన్నదే కిందకు వస్తుంది చూసారా రెడీ అయిపోయిందండి మన కమల మొత్తు ఆ కమల మొత్తు అని ఎందుకంటున్నారంటే కింద చూడడానికి అది లోటస్లా ఉంటుందంట సో దాన్ని కమల మొత్తు అని అంటారు మీరు చూడొచ్చు అది బేస్ కమలం అనేది బేస్ కింద నిలబడి పైనే మనం లిట్ చేసుకుంటాం ల్యాంప్ని
సో మీరు చూస్తే ఇవన్నీ కమల ఒత్తులు, ఇవి కట్టొత్తులు, ఇవి పువ్వొత్తులు అండి. నెక్స్ట్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ స్వీట్ హోమ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అగైన్.